హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ మనకి బేకరీలో దొరికే బన్నును ఇంట్లోనే ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేశానో చూసేసేయండి తయారీ విధానం చూసేద్దాం ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని అందులో టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను దీనికోసం నేను రెండు కప్పుల మైదాపిండిని తీసుకున్నాను ఈ బన్ను తయారు చేసేదానికి అవసరం అండి తర్వాత ఒక టీ స్పూను బేకింగ్ పౌడరు అర టీ స్పూను బేకింగ్ సోడా రెండు తీసుకున్నానండి ఇవి రెండు వేస్తేనే మనకి బన్ను బాగా వస్తుంది ఇవి లేనట్లయితే ఈనో ప్యాకెట్ ఒకటి వేస్తే సరిపోతుందండి తర్వాత పావు టీ స్పూను ఉప్పును వేస్తున్నాను తర్వాత రెండు టీ స్పూన్సు పంచదార ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో మూడు టీ స్పూన్లు పెరుగు వేస్తున్నాను ఈ బన్ను తయారు చేయడానికి పెరుగు అవసరం అండి తర్వాత రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసేసి అందులో పాలతోటి ఈ మైదాని కలుపుకోవాలండి పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం మైదాని బాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయండి సరిపోతుంది పాలు ఒకేసారి పోసుకోకూడదండి పిండి లూజ్ అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనము పిండి కలిపే విధానంలోనే మనకు బన్ను తయారయ్యేది ఉంటుందండి చూడండి ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు మనకి ఒక చపాతీ పేట తీసుకొని మీద చూడండి ఇలాంటి పీట ఒకటి తీసుకొని దాని మీద ఈ పిండి ముద్దను పెట్టుకొని ఇప్పుడు చూడండి అంత చేతికి అంత అంటుకొని ఉంది కదా అలా అంటుకోకూడదండి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి నేను ఎలా చూపిస్తున్నానో చేస్తున్నానో చూడండి అలాగనే కలుపుకోవాలి మనము పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బన్న అనేది అంత బాగా పొంగుతుంది చూడండి ఇందాకటికి ఇప్పటికీ మనకు తేడా తెలుస్తుంది పిండి చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది ఇలా ప్రెస్ చేస్తూ పిండిని మనము కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండి ఒక అరగంట సేపు పడుతుందండి కలిపేదానికి చూడండి ఎలా కలుపుతున్నాను అలా పిండిని మొత్తం బాగా కలుపుకుంటూనే ఉండాలి మనకు పిండి రెడీ అయింది అనేదానికి చూడండి ఇప్పుడు చేతికి అంటుకోలేదు పీటకి అంటుకోలేదు ఎంత సాఫ్ట్గా ఉందో అలాగా ఉంటే మనకు ఈ బన్నుకి తయారు చేసుకునేదానికి పిండి రెడీ అయిపోయిందని అర్థం అండి దీనిని నాలుగు భాగాలుగా చేస్తున్నాను చూడండి సమంగా నాలుగు భాగాలుగా చేయాలి బన్ను ఎట్లాగా ఉంటుంది ఆ ప్రకారంగా మనము షేప్ తెచ్చుకోవాలండి రౌండ్గా చేసుకొని ముందు తర్వాత నేను చూపించిన విధంగా ఇట్లా పెట్టుకొని నొక్కుంటే మనకి బన్ అనేది మంచి షేప్ వస్తుందండి ఇలాగనే మిగతావి కూడా చేసేస్తాను చూసేసేయండి ఇలా మనకి నాలుగు బన్నులు రెడీ అయినాయండి ఇలా తయారు చేసి పెట్టుకున్న బన్నులకి మనము ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా ఆ ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకొని దానికి ముందు ఆయిల్ అప్లై చేయాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసినందువల్ల బన్ అనేది అంటుకోకుండా మనకి వస్తుంది అందువలన ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లో మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి బన్స్ ఉన్నాయి కదండి ఆ మైదాపిండి ముద్దలు వాటిల్ని పెట్టేసేయాలండి అన్నీ పెట్టిన తర్వాత ఒకసారి ఇలా బ్రష్తో ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసి స్మూత్గా వస్తాయి ఇవి అందుకని ఆయిల్ అన్నిటికీ అప్లై చేసేసేయాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఈ ప్లేట్ పెట్టేసేసి చూడండి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని దీంట్లో ఈ ప్లేట్ పెట్టేస్తున్నానండి పెట్టేసి మూత పెట్టేసి పది నిమిషాలు మనము ఇప్పుడు వెయిట్ చేయాలి పది నిమిషాలు అయిపోయిందండి చూద్దామండి మూత తీసి చూడండి మనం ఇందాక పెట్టిన దానికి ఇప్పుడుకి సైజు బాగా పెరిగింది ఇట్లాగా అయిన తర్వాత మనము వీటిని ఇప్పుడు హీట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తానో అలా చేసుకోవాలి ఆ గిన్నెని తీసి స్టవ్ మీద పెట్టుకొని దానికి ఇడ్లీ ప్లేట్కి సపోర్ట్కి కింద చిన్న గిన్నె పెట్టాలండి ప్లేట్ అట్లాగనే పెట్టేస్తే మాడిపోతుంది అందుకని నేను ఇలా చేస్తున్నాను ఆ గిన్నె మీద ఈ మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మైదా ముద్దలు ఉన్నాయి కదా వాటిల్ని ప్లేట్లో పెట్టుకున్నటువంటి ప్లేట్ని ఇందులో పెట్టేసేయాలి లాస్ట్లో మనము ఈ బ్రష్తో పాలను కూడా ఇలా పెట్టడం వలన మనకు బన్ను అనేది స్మూత్గా వస్తుంది చూడండి ఇలా మిల్క్ అప్లై చేయాలండి అన్నిటికీ ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి అరగంట సేపు లో ఫ్లేమ్లోనే వీటిల్ని ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు అరగంట అయిందండి ముప్పై నిమిషాలు అయింది చూద్దామండి బన్స్ ఎలా రెడీ అయినాయో వావ్ సూపర్ మనకు బేకరీలో దొరికే విధంగానే మనకు బన్స్ రెడీ అయిపోయినాయి చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిల్ని మనము బయటకు తీసేసేద్దాం ప్లేటు ఇలా తీసిన దానికి వెంటనే తీయకూడదండి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ కప్పేసి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆ క్లాత్ని తీసేసి మనము ఒక స్పూన్ తీసుకొని ఈ బన్నులు అనేది తీసేద్దాము ప్లేట్లో నుంచి చూడండి నేను ఎలా తీస్తున్నానో అలా తీసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి మనము ఆయిల్ పూసినందువల్ల అవి బన్స్ అనేవి ఈజీగానే వస్తాయి చూడండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి మనకు బయట బేకరీలో కొనే బన్ను లాగానే వచ్చింది అన్నిటినీ మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే ఎంతో ఈజీగా మనము బేకరీలో దొరికే బన్నును ఇంట్లోనే ఇప్పుడు తయారు చేసుకోవచ్చు ఈజీగా ఎంతో టేస్ట్గా కూడా ఉంటాయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ